ధన స్టూడియోలో ఈరోజు మనము దేవునితో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. దెయ్యం వస్తూ ఉందండి. ఆ దెయ్యం యొక్క వాళ్ళ యొక్క చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కోరికలు ఏంటి, వాళ్ళు డిమాండ్స్ ఏంటి కనుక్కుంటాము. అది మీరు మాకు చాలా భయంగా ఉంది. ఏం లేదు దెయ్యం గారు, మీతో జస్ట్ ఒక ఇంటర్వ్యూ ఉంది, మీతో మాట్లాడాలా. దెయ్యం గారు కూడా కరోనా రూల్స్ పాటిస్తున్నారు కాబట్టి దెయ్యం మాట అంగీకరించి నేను మాస్క్ ధరించడం జరిగింది. మీరు ఒక నిమిషం మీరు కూర్చున్నారంటే మేము మీ ఇంటర్వ్యూ తీసుకుంటామండి. అదే నాకు చాలా భయంగా ఉందండి. దెయ్యం నవ్వుతా ఉంది, నవ్వుతా ఉన్న ఏడుస్తానో నాకు తెలియదు. దెయ్యం గారు మీరు జస్ట్ మేము ఈరోజు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చామండి, దయచేసి మీరు కొంచెం శాంతించి మాకు ఇంటర్వ్యూని చేపిస్తారని మేము కోరుకుంటున్నాము. శాంతంగా ఒకసారి అట్లా కూర్చుంటారా? దెయ్యం గారు పక్కన కూర్చుంటున్నాను. నేను ఎంతో ధైర్యం చేసి దెయ్యం పక్కన కూర్చొని వాళ్ళ యొక్క డిమాండ్స్ ఎంతో కనుక్కోవడం అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నమస్కారం అండి దెయ్యం గారు. ఆమె భాషలో నాకు ప్రతి నమస్కారం చేశారు, బాగానే ఉంది. మీరు శ్మశానం వదిలి మా స్టూడియోకి వచ్చి ఈ ఓడల మర్రి చెట్టు కూర్చొని ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు? అదే లేదడా, ఒకడు ప్రశ్నలు వేసి వేసి విసిగిచ్చినాడా పెద్ద బడరాజు చంపే సార్ని, తెలిసిందే కదా. ప్రశ్నలు వేసిన దానికి చంపారా? ఇంకా ప్రశ్నలు వేసినోడిని చంపను, ప్రశ్నలు వేసి విసిగిస్తే చంపుతా. సచ్చా, నువ్వు భయపడద్దులే, నీకు పర్మిషన్ ఉంది. నాకు పర్మిషన్ ఉంది అంటే వాళ్ళ హైకమాండ్ లో నాకు పర్మిషన్ ఇట్టుగా చాలా థ్యాంక్స్ అండి. అప్పుడు పోలీసులు ఉరిసిక్ చేశారా? ఇలా దెయ్యమై కూర్చున్నా, లేకపోతే మీలాగా నేను కూడా బీరు మందు సిగరెట్ ఆదివారాలు ఎంజాయ్ వీకెండ్ పార్టీలు టాపా 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 టాపాలు చేసుకునేవారు. మనసులో ఉన్నటువంటి కోరికలు చాలా ధైర్యంగా ఒక పక్క ఏడస్తా నవ్వుతా బాధపడతా ఈ విధంగా నాకు చాలా ఇక్కడ తడుచుకుంటున్నాను. నేను కింద నాకు దేత్తర పోచమ్మ గుడే దయచేసి. అవునండి, మీరు సమాజంలో ఎందుకు సమాజం నుంచి ఈ విధంగా వచ్చేసారు చెప్పగలరా? ఏముందండి బాబు, మీకు ఏమి లేచినా మాది ఆపలేసే దొరుకుతుంది, తాగడానికి పేకాడడానికి లాస్ట్కి అకుంభకం కూడా మీకు మా శ్మశానాలే కావాలి. ఇంకా మేము ఈ ప్లేసుల్లో తిరక్క ఏం చేస్తాం చెప్పండి? ఓహో, వాళ్ళ యొక్క శ్మశానాలను కూడా ఈరోజు పేకాడ క్లబ్లుగా సారాయి దుకాణాలుగా అక్కుంబక్కు ఆయన భాషలో ఏదో చెప్పారు, అది కింక్లీ భాష ఏ భాష మనకు తెలియదు, ఆయన భాషలో చెప్పారు. కాబట్టి ప్రభుత్వం నుంచి మీ యొక్క సమాధుల్ని శ్మశానాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఒక్కో శవానికి ఒక్కో మర్రి చెట్టు నాటాలి. మీరు ఇలా మర్రి చెట్లు చెట్లు నాటారంటే మేము ఏ చెట్ల మీద ఉంటాం, మీ ప్లేసులకు రాము. ఓకేనా? వేప చెట్టు వద్దు, అది మనకు పడదు. వేప చెట్టు అంటే వాళ్ళకి పడదంట, వాళ్ళకి మర్రి చెట్టు పోతే ఓడల మర్రి చెట్టు చింత చెట్లు అయితే వాళ్ళకైతే అనుకూలంగా ఉన్నాయంట. మీ దినచర్య చెప్పగలుగుతారండి? దినచర్య అంటూ ఏం లేదు బాబు, ఉదయాన్నే మీరు న్యూస్ పేపర్లు ఎట్టా చదువుతారో అట్టా మాకు ఈరోజు ఎవరు చనిపోతారో వాళ్ళ లిస్ట్ వస్తుంది. ఆ లిస్టు ప్రకారం వాళ్ళని యూనియన్లో మెంబర్షిప్ ఇవ్వడము, మాలో సభ్యత్వం తీసుకొని వాళ్ళని చేర్చుకోవడము. ఆ తర్వాత ఉదయాన్నే ఒక లీటర్ వేడి వేడి మనిషి రక్తం తాగుతాం. వేడి వేడి మనిషి రక్తం, మనిషి రక్తం తాగుతాం. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. మిక్స్డ్ ఫ్రైడ్ రైసా? యా. ఎక్కడ అంటే, మీరు మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అంటే ఏం తింటారు, గడ్డి తింటారు, మేమేం తింటామంటే నరమాంసం పక్షి మాంసం. పక్షి మాంసం? పక్షి మాంసం నరమాంసం మళ్ళీ అండి. బాగా బలిసిన అడవి పంది మాంసం. అడవి పంది మాంసం కూడా తింటారంటండి? ఇవన్నీ కలిపిగానే చేసి తింటే ఉంటుంది. రాత్రిలో ఏం చేస్తారండి? రాత్రిలో ఏం చేస్తాం మీరు?
అది కాదండి, చచ్చిపోయిన వాళ్ళం రా, మాకు అలవాట్లు ఉండవు. రాత్రిలో ఏం జయం, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కనబడతారా అని చూస్తా ఉంటాం. నువ్వేం భయపడు, మాకు పర్మిషన్ ఉందా? పర్మిషన్ దానికి లేదు, ఇంటర్వ్యూకి మాత్రమే పర్మిషన్. మీరు సమాజంలో ఎక్కడ ఉంటారండి? మీకు ఎట్లా సమాజంలో మీకు డోర్ నెంబర్లు ఎట్లా ఉంటాయి? మాకు కూడా అలాగే ఉంటుంది. నాది వచ్చేసి వరుస సంఖ్య 13, కింద నుంచి 5వ ఫ్లోరు, అది నా ఇల్లు. మీకు ఆధార్ కార్డు అటువంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? ఉంది ఉంది, మాకు కూడా మెంబర్షిప్లో ఉన్నాయండి. అదే చెప్పాను కదా, నాది 5వ ఫ్లోర్ అని. నా కింద 4 పూడ్చినారు, నాది 5వ ఫ్లోరు ప్రస్తుతానికి. ఆ తర్వాత ఇంకా పైన ఎంతమందిని పూడుస్తారో తెలియదు, మీరు అట్టగా జాగాలు ఇవ్వరు కదా, పై పైనే వస్తారు లేండి. వాడికి ఫస్ట్ కరోనా టెస్ట్ చేయించు, ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్ లో ఉంది. మనలాగే మన ప్రభుత్వం చెప్పినటువంటి మన ప్రజలే కాదు. ఓకేనా? వాడి పుర్ర పురుషోత్తం గడికి చెప్పు. పుర్ర పురుషోత్తం అంట నేను చెప్పానని చెప్పు. అట్లే శ్మశానం సంధ్య, శ్మశానం సంధ్య చూడు, రాత్రికి డిన్నర్ రెడీ చేయమని చెప్పు. రాత్రికి డిన్నర్ అంటా అన్నారు, శ్మశానం సంధ్య అంటారు, నాకేం అర్థం కాలేదు. మా సార్ వద్దంటే మధ్య మధ్యలో నాకు రింగ్టోన్ పేలుతా ఉంది. మా మేనేజర్ సార్కి చెప్పాను, నాకే దడదడగా ఉంది సార్, అట్లా దెయ్యంతో ఇంటికి వద్దంటే ఆయన బలవంతంగా నన్ను పంపించినాడు. వాళ్ళు ఏదో మాలా కూడా మన ప్రజల్లో ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ కరోనా టెస్టులు శానిటైజర్లు అంతా చేసుకుంటున్నారంట. అదేవిధంగా వాళ్ళల్లో చనిపోయిన వాళ్ళు వస్తే వాళ్ళు కూడా 14 రోజులు క్వారంటైన్లో పెట్టి తర్వాత టెస్టులు చేసిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాచ్లో కలుపుకుంటారనేసి మనం దెయ్యం గారు వెల్లడించడం జరిగింది. ఇప్పుడే కూడా ఫోన్లో కూడా మాట్లాడారు సార్. దెయ్యం గారు అండి, మీరు కరోనా గురించి ఏం చెప్తారో, మీకు వైరస్ సోకుతుందా? ఏ దెయ్యాలకు వైరస్లు రావా? దెయ్యాలకు ఫ్యామిలీ లేవా? ఈయన రవితేజ డైలాగ్ దెయ్యాలు బాగా గుర్తుపెట్టుకుని పనిచేశారు, బాగానే ఉంది. ఒకసారి కరోనా మీద ఇప్పుడు ఉన్నటువంటి కరోనా మీద యొక్క మీ స్పందన తెలియజేయగలరు? కింబేలి కంబేలి బాబు, మాస్క్తో పోయేదాన్ని మా దాకా తెచ్చుకోవద్దు, మాస్కులు వాడండి. ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, మీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఇక్కడ మీ కంఫర్ట్ లైఫ్ ఉంటుంది, కానీ మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉండాలంటే మాస్కులు వాడండి, మా దాకా తెచ్చుకోవద్దండి. నాకు తెలిసి దెయ్యం గారు కూడా లైట్గా సింప్టమ్స్ కనబడుతున్నాయి. ఈమెను కూడా కొంచెం టెస్ట్ చేసుకుని ఒక 14 రోజులు క్వారంటైన్లో పెడితే బాగుంటుంది. మాట మాటలో ఆమె గొంతు తగ్గినట్టుగా అంతో నేను సోషల్ డిస్టెన్స్ పాటిస్తాను. ఈ కరోనా మీద ఉన్నటువంటి ఒక గొప్ప ఆలోచన తెలియజేశారు. మీరు ఇంక మీ ఊడల మర్చటి మీద మీరు వెళ్ళచ్చు. లాస్ట్ పంచ్ పేలిందమ్మా. నాకు ఈరోజు నైట్ ఎట్లా ఉంటుందో నాకే తెలీదు. మళ్ళీ ఆ దెయ్యం నైట్లో కళ్ళకు వస్తుందనేసి నేను చాలా టెన్షన్గా ఉన్నాను. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాము.